పటాస్ కామెడీ షోకు అంత క్రేజ్ వచ్చిందంటే కారణం రవి శ్రీముఖి కెమిస్ట్రీ. అయితే ఉన్నట్లుండి ఈ షో నుంచి తప్పుకోవడంతో ఒక్కసారిగా రేటింగ్స్ కూడా పడిపోయాయి. రవి కూడా ఇప్పుడు తప్పుకోవడంతో పటాస్ పరిస్థితి ఏంటో అర్థం కావడం లేదు. బుల్లితెర మీద హంగామా చేస్తూ ప్రేక్షకుల మదిని దోచేసిన అతి కొద్ది మంది ఫీమేల్ యాంకర్స్ లో శ్రీముఖి కూడా ఒకరు. మకుటం లేని మహారాణిగా బుల్లితెర నేలుతున్న మొదటి స్థానంలో సుమ ఉంటే, రెండో స్థానంలో అనసూయ, మూడో స్థానంలో రష్మి గౌతమ్, నాలుగో స్థానంలో శ్రీముఖి అని చెప్పచ్చు. బిగ్ బాస్ షో తర్వాత ఈమెకు క్రేజ్ మరింత పరిగిపోయిందని చెప్పచ్చు. బిగ్ బాస్ వెళ్లకు ముందే పటాస్ నుంచి తప్పుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. యాంకర్ రవితో గొడవల కారణంగానే ఆమె తప్పుకుందనే వార్త హల్చల్ చేస్తుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ నుంచి వచ్చిన పటాస్ షో కంటిన్యూ చేస్తుందని అనుకునే లోపే రవితో యాంకరింగ్ చేయడానికి మా నాన్నను అడగాలంటూ శ్రీముఖి చెప్పడం మరో సంచలనంగా మారింది. పటాస్ నుంచి అటు రవి శ్రీముఖులు ఇద్దరు తప్పుకోవడంతో ప్రస్తుతం రవి స్థానంలోకి చలాకి చంటి శ్రీముఖి స్థానంలోకి కొత్త వర్షిని హోస్ట్లుగా వచ్చారు. రవి లేకపోవడంతో శ్రీముఖి మళ్లీ వస్తుందనే ప్రచారం మొదలైంది. చలాకీ చంటితో శ్రీముఖికి మంచి ర్యాపో ఉండడంతో వర్షిని తప్పించి శ్రీముఖిని తీసుకోవాలని చూస్తున్నారట మల్లెమల ప్రొడక్షన్స్. ఇప్పటికే మరో ప్రముఖ ఛానల్లో హోస్ట్గా చేస్తున్న అమ్మడు పటాస్లోకి వస్తుందో లేదో చూడాలి.